ప్రకాశం జిల్లా దర్శీ మోడల్ స్కూల్ అక్రమాలకు నిలయంగా మారింది. అటెండర్ గాలయ్య చేతివాటం వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులకు అన్యాయం జరిగింది. 10,000 నుండి 15,000 వరకు ఒక్కొక్క విద్యార్థి వద్ద లంచం తీసుకుని తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు ఎక్కువ మార్కులు వేయడం వల్ల ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. కమిషనర్ సంధ్యారాణి ఆదేశాల మేరకు ఆర్జేడీకే రవీంద్రనాథ్ విచారణ చేపట్టారు. నిందితుడు డబ్బులు వాపస్ ఇస్తాడని చెప్పినట్లు సమాచారం. ఈరోజు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం మరి ఏపీ మోడల్ స్కూల్ దర్శిని సందర్శించడం జరిగింది. ఈ పాఠశాలలో మరి గత కొద్ది రోజులు పిల్లల సిక్స్త్ క్లాసు అడ్మిషన్లు అదేవిధంగా 7th, 8th, 9th క్లాసుల్లో మిగిలిన సీట్లకు అడ్మిషన్లో కూడా మెరిట్లో అంటే మార్కులు ఎక్కువ వచ్చినటువంటి పిల్లలకు అన్యాయం జరిగిందని, తక్కువ మార్కులు వచ్చినటువంటి పిల్లలకు సీట్లు అలాటినట్టు జరిగినాయి. దాంతోపాటు మిగతా వివిధ రకాలైన అనేక అంశాలపైన మరి ప్రిన్సిపాల్ గారు ప్రధానమైనటువంటి వారి పైన వారి రోడ్డు పైన ఆరోపణలు చేయడం జరిగింది. ఆరోపణలపై విచారణ కోసం ఆల్రెడీ మన అందరూ ఏడు గారు క్రిమినల్ ఎంక్వైరీ చేశారు. ఫైనల్గా ఒక దాని మీద ఒక ఎంక్వైరీ చేద్దామనేటువంటి ఉద్దేశంతో కమిషనర్ గారు వారి ఆదేశం ప్రకారంగా రావడం జరిగింది. తల్లిదండ్రులతో అదే రకంగా పాఠశాల రికార్డును కూడా పరిశీలించడం జరిగింది. ఈ రికార్డును అనుసరించి స్కూల్కి సంబంధించి కొన్ని లోపాలు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ అడ్మిట్ చేసిన గ్యాప్స్ ఆ గ్యాప్స్కు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకొని బాధ్యతలపై కూడా చర్య తీసుకొని పాఠశాలను మంచి ఆదర్శ పాఠశాల అనేది ఆదర్శంగా ఉండేటట్టు ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకొని ఈ స్కూలు ఏదైతే తల్లిదండ్రులకు బాగా డిమాండ్ ఉంది ఇక్కడ ఈ పాఠశాల పట్ల, మరి వారి యొక్క డిమాండ్ వారి నమ్మకాన్ని బాగా ఇంకా మరింత వారి ఒక నమ్మకం కలిగేటట్టు ఒక పారదర్శక విధానంలో పాఠశాల నడిచేటట్టు చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆ యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసి మీ అందరికీ నమ్మకం కలిగించేట్టు ప్లాన్ చేస్తాం. మా అబ్బాయి మోడల్ స్కూల్ సీట్ కోసం ఇక్కడ స్టాఫ్ అమ్ముకుంటుంటే అటెండర్ గాలి అనే అతను మా దగ్గరకు వస్తే మేము 15,000 ఇచ్చి తీసుకున్నాం. దేనివల్ల తీసుకున్నామంటే ఇట్లా అమ్ముకునేపాటికి మా అబ్బాయికి కానీ ఒకవేళ మార్క్స్ వచ్చినా కానీ సీట్ ఉండదనే ఉద్దేశంతో మేము ముందు తొందరపడి తీసుకోవాల్సి వచ్చింది. అది ఇప్పుడు ఆర్జేడి గారు ఏడి గారు వస్తే కంప్లీట్ అవ్వడానికి మోడల్ స్కూల్కి వచ్చాము. అటెండర్ గాలి అనే అతను కానీ తీసుకున్నానని ఒప్పుకున్నారు. మా డబ్బులు మళ్ళీ మాకు రిటర్న్ ఇస్తామన్నారు. ఆర్జేడి గారు ముందు చెప్పారు అటెండర్ గాలి గారు, ఆర్జేడి గారిని మా డబ్బులు మాకు ఇచ్చి
మిగతా వాళ్ళకి కానీ విద్యార్థులకు కానీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఆర్జేడీ గారు.